మీ ప్రీతం నిమ్మగడ్డ ఒక్కొక్క మనిషికి ఒక్కో రకమైన సక్సెస్ కావాలి కానీ ఎన్ని రకాలు ఉన్నా కూడా ఎక్కువ మందికి ఇప్పుడు నేను చెప్పబోయే కేటగిరీలోనే సక్సెస్ కావాలి అవేంటో చూడబోయే ముందు ఆ ఒక్కొక్క సక్సెస్లో ఎలాంటి ప్రాసెస్లో మనం వెళ్ళాలని తెలుసుకోబోయే ముందు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఆ తర్వాత మీరు ఈ వీడియో వరకు చూడండి మీకు ఖచ్చితంగా ఏ కేటగిరీలో మీరున్నారో తెలుస్తుంది అలాగే ఇక ముందు ఏ ప్రణాళికతో మనం ముందు వెళ్ళాలనే విషయం కూడా తెలుస్తుంది సో ఎన్ని రకాల కేటగిరీలో సక్సెస్ ఉన్నాయంటే ఒకటి హెల్త్ హెల్త్ విషయంలో సక్సెస్ అంటే ఈ రోగాలు రాకుండా అన్ని పనులు సొంతంగా చేసుకునేలా అన్ని తినగలిగేలా హాస్పిటల్కి వెళ్ళే కారణాలు ఉండకుండా హ్యాపీగా ఉండటం ఒకవేళ నెంబర్స్లోకి వెళితే కొలెస్ట్రాల్ లెవెల్ బ్లడ్ ప్రెషర్ షుగర్ లెవెల్ వెయిట్ బాడీ మాస్ ఇవన్నీ లిమిట్స్లో ఉంటే మీరు సక్సెస్ అయినట్టే ఏదైనా ప్రమాదమైన రోగం బారిన పడితే ఎలా మేనేజ్ చేయడం లేదా భయపడటం అనేది కూడా సక్సెస్ కిందకే వస్తుంది ఏదైనా ప్రమాదమైన రోగం బారిన మనం పడినప్పుడు దాన్ని ఎలా మేనేజ్ చేయాలి లేదా ఎలా బయటపడాలి అనేది కనుక్కోవడం కూడా సక్సెస్ కిందకే వస్తుంది రెండోది ఫైనాన్షియల్ ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఏదో రకంగా ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వాలనే ఆశ ఖచ్చితంగా ఉంటుంది మళ్ళీ ఈ ఫైనాన్షియల్ సక్సెస్ అనేది మనిషికి మనిషికి మారుతూ ఉంటుంది కొంతమందికి పెద్ద ఇల్లు కావాలి వరల్డ్ టూర్లు కావాలి ఫెర్రారి బెంజ్ లాంటి కార్లు కావాలి కొంతమందికి వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్కి డబ్బులు కావాలి మరికొంతమందికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాలకపోతే ట్రీట్మెంట్కి డబ్బులు కావాలి అలాగే మరికొంతమందికి ఇంటికి కరెంటు బిల్లు కట్టుకోవడానికి డబ్బులు కావాలి తీసుకున్న లోన్లు అప్పులు తీర్చుకోవాలి ఒక పూట అన్నానికి కూడా డబ్బు అవసరమైన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ గమనించాల్సిన రెండు విషయాలు ఏంటంటే మొదటిది మీకన్నా డబ్బు ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఉంటారు అది మీరు ఎంత సంపాదించినా సరే రెండోది పోయేటప్పుడు ఏం పట్టుకుపోరు ఇక మూడోదానికి వస్తే రిలేషన్షిప్స్ కూడా సక్సెస్లో ఒక కేటగిరీ మన లైఫ్లో ఉన్న కీ రిలేషన్షిప్ సరిగ్గా ఉంటే మన జీవితం హ్యాపీగా ఉంటుంది మనిషి పుట్టిందే ఇంకో మనిషితో రిలేషన్ పెంచుకోవడానికి అనేది నానమ్మకం మన పిల్లలు వైఫ్ పేరెంట్స్ కొలీగ్స్ ఇరుగుపొరుగు వాళ్ళు ఫ్రెండ్స్ అన్నయ్యలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు బంధువులు ఇంకా బాగా వీలైతే కనుక మన శత్రువులు ఇలా అందరితో రిలేషన్ పెంచుకుంటేనే మన లైఫ్కి ఒక అర్థం ఉన్నట్టు నాలుగోది కెరియర్ సగటున ఒక మనిషి తన జీవితంలో తొంభై వేల గంటలు ఆఫీస్లో గడుపుతాడు రెండు వేల పద్దెనిమిదిలో డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇండియాలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఏళ్ళు అంటే సుమారు అరవై తొమ్మిది ఏళ్ళు అనుకోండి అందులో పదేళ్ళు మీరు ఆఫీస్లోనే ఉంటారు ఇంకొంతమంది అరవై ఏళ్ల దాకా కూడా పని చేస్తూనే ఉంటారు ఇంకొంతమంది అరవై ఏళ్ల దాకా కూడా పని చేస్తూనే ఉంటారు కెరీర్లో ముందుకు వెళ్ళడం మన వాల్యూ పెంచుకోవడం జాబ్లో బిజినెస్లో కొత్త కొత్త ఛాలెంజెస్ ఎదుర్కోవడం ఇవన్నీ మనం కెరీర్లో సక్సెస్ అవ్వాలని కోరుకునే కొన్ని పాయింట్లు ఇవే కాకుండా కొంతమందికి ఆనందం కావాలి కొంతమందికి సెక్యూరిటీ కావాలి కొంతమందికి ఫ్రీడమ్ కావాలి మరి ఈ వీడియోలో సక్సెస్ ఎన్ని కేటగిరీలు చూసాం కాబట్టి రాబోయే వీడియోలో సక్సెస్ కావాలంటే ఎలాంటి హ్యాబిట్స్ మనలో ఉండాలో చూద్దాం సో రాబోయే వీడియో ఖచ్చితంగా చూడండి ఇది మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ అది కనుక మీరు హ్యాబిట్స్ కనుక మీరు అలవరుచుకోగలిగితే మీరు ఖచ్చితంగా మీరు సక్సెస్ వైపు వెళ్తున్నట్టే సో అవి మీరు మిస్ కాకుండా ఉండాలంటే మా ఈగిల్ మీడియా వర్క్స్కి ట్యూన్ అయ్యే ఉండండి సో ఈ వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ మీడియా వర్క్స్ థ్యాంక్ యూ వెరీ మచ్